శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథల 62వ సంచిక ఆగస్ట్ 1952లోని 6వ కథ అదృశ్య సేవకి. పూర్వం ఊహానగరాన్ని రాజధానిగా చేసుకొని వక్రబుద్ధి అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు సైన్యంలో కల్లా ప్రతాపుడు అనేవాడు గొప్ప వీరుడు. ప్రతాపుడు ఒకనాడు వేటకని సమీపంలోని అడవికి వెళ్ళి అక్కడ ఒక కులను పక్క పొదలో దాగి కూర్చున్నాడు. వన్యమృగాలేమైనా దాహం తీర్చుకోవటానికని వస్తే కొట్టవచ్చు కదా అని అతని ఊహ. ఎంతసేపు కనిపెట్టుకున్నా ఆనాడు అడవి జంతువులేవీ రాలేదు. కానీ సాయంత్రం పడేసరికి ఆకాశం మీద నుంచి 7 హంసలు వచ్చి వాలినాయి. ఆ హంసల్ని చూసి మెచ్చుకుంటూ ఉండగా అవి రెక్కలు తీసి గట్టు మీద పెట్టినాయి. అలా పెట్టిన వెంటనే ఆ 7 హంసలు అపురూప సుందరమైన 7 దేవకన్యలుగా మారిపోయినాయి. కిలకిల నవ్వుతూ వారు కొలనులోకి చొరబడి జలక్రీడలారంభించారు. చప్పుడు చేయకుండా ప్రతాపుడు బయటకు వచ్చి రెక్కలన్నింటిలోనూ మిక్కిలి అందమైన ఒక జతను చేతపుచ్చుకొని మళ్ళీ దాక్కున్నాడు. దేవకన్యలు తనివి తీరా జలకాలాడి గట్టుపైకి వచ్చి ఎవళ్ళ రెక్కలు వాళ్ళు ధరించి మళ్ళీ హంసలుగా మారి రివ్వుమని ఎగిరిపోయారు. అయితే అలా ఎగిరిపోగలిగింది 6 మాత్రమే. 7 అమ్మాయి తన రెక్కల జత కోసమని కొలను వద్దనే ఆగిపోవలసి వచ్చింది. ఆ దేవకన్యను చూడగా ప్రతాపుడికి మక్కువ పుట్టింది. ఆమె రెక్కలు పోయినందుకు దిగులు పడి, నా రెక్కలు తీసుకున్న వారెవరో దయ ఉంచి వాటిని ఇచ్చేయండి. పిల్లలగన్నా తల్లిదండ్రులైతే వారు నన్ను ఒక కూతురుగా ఎంచుకోవచ్చు. కన్య అయితే నేను చెల్లెలినై ఉంటాను. పెండ్లిగాని పురుషుడైనట్టు అయితే పెండ్లి చేసుకుంటా. దయచేసి నా రెక్కలు నాకు ఇచ్చేయండి అని జాలిగా ప్రార్థించింది. ఈ మాటలు చెవిన పడి పడటంతోనే పొదలో దాక్కుని ఉన్న ప్రతాపుడు రెక్కలతో బయటకు వచ్చి, ఇవిగో నీ రెక్కలు, వీటిని ధరించి హంసవై స్వేచ్ఛగా మీ లోకానికి ఎగిరిపో. మీ వాళ్ళ నుండి నిన్ను వేరు చేసి బాధ పెట్టినందుకు మన్నించువు అని అన్నాడు. దేవకన్య రెక్కలు పుచ్చుకోలేదు. మీరెవరో ఉత్తముల్లాగా ఉన్నారు. మానవుల్లో కూడా ఇంత మంచివాళ్ళున్నారా? ఇంత అందమైన వాళ్ళున్నారా? అంది ఆశ్చర్యంగా. అందుకు ప్రతాపుడు, అంతగా మెచ్చుకుంటున్నావు గనక పోనీ, నన్ను పెళ్లి చేసుకోకూడదు అన్నాడు. ఏమంటుందో చూద్దామని ఆ సుందరి ముసముసి నవ్వుతూ తన మెడలోని నవరత్నమాలను నిజంగానే ప్రతాపుడి మెడలో వేసింది. తలవని తలంపుగా పట్టిన ఈ అదృష్టానికి అతడు మురిసిపోయాడు. ప్రతాపుడు భార్యతో తన నగరానికి తిరిగి వెళ్లటంతోనే ఆమె చక్కదనాన్ని గుర్తించిన వార్త వెళ్ళి రాజుగారి చెవిలో పడింది. వక్రబుద్ధి మారువేషంలో వెళ్ళి ఆ దేవకన్యను చూసి వచ్చాడు. ప్రతాపుడికి కబురు చేసి లేని ప్రేమ నటిస్తూ, ప్రతాప, 7 సముద్రాల కవతల ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక కొండ ఉంది. ఆ కొండ కొసన ఒక కోట ఉంది. ఆ కోటకి రాజు 9 శరీరం, 90 పిలక ఉన్న చిత్రాంగుడు అనే యక్షుడు. ఆ రాజు వద్ద అదృశ్య సేవకి అనే భూతం ఒకటి ఉంది. నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని వశం చేసుకురావాలి. వస్తే నిన్ను సేనాధిపతిగా చేస్తాను అని అన్నాడు. ప్రతాపుడు ఇంటికి వచ్చి మానవ మాతృలకు అసాధ్యమైన ఈ మహత్తర కార్యాన్ని గురించి భార్యతో చెప్పగా, ఆమె, నీకు వచ్చిన భయం లేదు. ఈ వెండి బంతి తీసుకువెళ్ళి నగరం అవతల నేల మీద పెట్టు. అది నీ ముందు దొర్లుతూ పోయి నీకు దేవలోకంలో ఉన్న మా అమ్మగారింటికి దారి చూపుతుంది. పెళ్లి వేళ నీ మెడలో నేను వేసిన ఆ నవరత్నమాల ఆనమాల చూసి నా క్షేమ వార్త చెప్పి నువ్వు వచ్చిన పని మా వాళ్ళతో చెప్పు అని అంటూ వెండి వంతిని అతని చేతిలో పెట్టింది. ప్రతాపుడు అదే ప్రకారం చేసి అత్తవారింటికి చేరుకున్నాడు. ఈలోగా ఊహానగరంలో వక్రబుద్ధి ప్రతాపుడి భార్యను రప్పించి, ఇంక నీ భర్త తిరిగి వచ్చేదేంటి? ఇంతకీ వాడు నా నౌకరు, నేను రాజును కదా. నన్ను పెళ్లి చేసుకుని రాణివి కావటం నా కోరిక అని అన్నాడు. ఆ మాటకు ఆమె ఉగ్రురాలే, నేను ఎవరిననుకున్నావు, జాగ్రత్త అని అంది. వక్రబుద్ధి భయపడి తగ్గిపోయాడు. కానీ కసిపోని సముద్రం ఒడ్డున ఒంటి స్తంభం మేడలో ఆమెను ఖైదు చేయించాడు. అక్కడ దేవలోకంలో ప్రతాపుడి మెడలోని నవరత్నమాల చూడటంతోనే
ఆనవాలు గట్టి దేవకన్య బంధువులు ఆదరించి వచ్చిన పని అడిగారు. అతడు చెప్పాడు. అప్పుడు అతని అత్తగారు పక్షుల్ని, మృగాల్ని, చేపల్ని అన్నింటినీ రప్పించి ఫలానా యక్షుని రాజ్యం ఎక్కడ ఉందో మీకు తెలుసా అని అడిగింది. అందులో ఒక్క కుంటి కప్ప మాత్రం నాకు తెలుసు, అయితే చాలా దూరం వెళ్ళాలి అని అంది. ఆ కప్పని తోడిచ్చి ఆమె వాళ్ళిద్దరిని ప్రయాణం కట్టి పంపింది. ప్రతాపుడు దాని వెనకాలే వెళ్ళాడు. సప్త సముద్రాలు దాటి అడవి, అడవిలో కొండ, కొండ కొసని చిత్రాంగుడి కోట చేరుకున్నారు. అప్పుడు కప్ప ప్రతాపుడితో, తమ్ముడు ఇదే కోట, నేను ఇవతల ఉండి నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను, పోయిరా నీకు జయమవుతుంది అని ఆశీర్వదించి లోపలికి పంపింది. ప్రతాపుడు కోట ప్రవేశించాడు గాని అది కోటలాగే లేదు. అది ఒక చీకటి కోణం. కన్ను పొడుచుకున్నా కనబడని ఆ అంధకారంలో అతడు తడుముకుంటూ వెళ్ళి ఒక మూల ఆయాసం తీర్చుకుంటూ కూర్చున్నాడు. మరి కాసేపటికి బల్లుమని తలుపు చప్పుడైంది. అదృశ్య సేవకి, అదృశ్య సేవకి అని మేఘానికి మళ్ళీ ఉరుముతూ ఎవరో పిలవసాగారు. అంతవరకు చీకటిగా ఉన్న కోటంతా దీపాల వెలుగులతో పట్టపగలైపోయింది. ప్రతాపుడు చటుక్కున ఒక స్తంభం చాటికి పోయి దాక్కొని ఆ వచ్చింది ఎవరా అని చూశాడు. చూస్తే ఏముంది, 9 అంగుళాల శరీరం, 90 గజాల పిలకా ఉన్న యక్షుడు కనబడ్డాడు. ఇతడేనా, అంత చప్పుడు చేస్తా అని ఆశ్చర్యపోతూ ప్రతాపుడు నిలబడేసరికి యక్షుడు, అదృశ్య సేవకి ఏమిటి ఈ ఆలస్యం, లోకాలన్నీ తిరిగి తిరిగి ఆయాసంతో వచ్చాను కదా, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వాలని తెలీదు అని అరిచాడు. బంగారు కలశం ఒకటి వస్తున్నట్టు ప్రతాపుడికి కనబడింది. కానీ దాన్ని తెస్తున్న అదృశ్య సేవకి కనబడలేదు, పాదాల చప్పుడు మాత్రం వినపడింది అంతే. చిత్రాంగుడు కాళ్ళు చేతులు కడుక్కొని, త్వరగా అన్నం వడ్డించవేం అదృశ్య సేవకి, నేనిప్పుడు కుబేరుడి వద్దకు వెళ్ళాలి అని అన్నాడు. వెంటనే వెండిపీట ఒకటి వాలింది. దాని ముందు బమిడి ఆకు ఉంచబడింది. పంచవక్ష పరమాన్నాలు వడ్డించబడ్డాయి. ఈ పనంతా క్షణంలో చేసిన అదృశ్య సేవకి మాత్రం ప్రతాపుడికి కనపడలేదు. చిత్రాంగుడు భోజనం పూర్తి చేసి ఒక త్రేన్పు త్రేయించి పిలక సవరించుకుంటూ కుబేరలోకానికి వెళ్ళిపోయాడు. దీపాలన్నీ ఒక్క మాటుగా ఆరిపోయినాయి. ప్రతాపుడు ఎంతో మర్యాదగా మధురస్వరంతో, ఓ అదృశ్య సేవకి దయచేసి దీపాలు వెలిగించు అని అన్నాడు. దీపాలు వెలిగాయి, ఆకలి వేస్తుంది, అన్నం పెడతావా అని అన్నాడు. పీట వాలింది, ఆకు సిద్ధమై వడ్డన పూర్తయింది. రా అదృశ్య సేవకి, నీ యజమానుడికి వడ్డించావే గాని నువ్వు తిన్నట్టు లేదు, నువ్వు కూడా వడ్డించుకో, ఇద్దరం కూర్చొని తిందాం అని అన్నాడు ప్రతాపుడు. అప్పుడు ప్రతాపుడికి ఒక కంఠస్వరం వినబడింది. ఎవరబ్బాయి నువ్వు, చాలా మంచివాడిలాగున్నావు. ఈ చిత్రాంగుడికి 100 సంవత్సరాల నుంచో సేవ చేస్తున్నాను, కానీ ఒక్కనాడు కూడా వాడు నీకు మళ్ళీ నన్ను ఆదరించిన పాపాన పోలేదు అని అంది ఆ కంఠస్వరం. అదృష్ట సేవకి కూడా భోజనం చేస్తుంది. అప్పుడు ప్రతాపుడు, అటైతే అదృశ్య సేవకి నువ్వు నాతో వచ్చేయి అని అన్నాడు. ఆ కంఠస్వరం, తప్పకుండా వస్తా, అయితే ఉన్న చిక్కేమిటంటే ఎంత సామర్థ్యమున్నా నా అంతటా నేను ఏ పని చేయలేను. అదృశ్య సేవకి నువ్వు నాతోరా అని ఆజ్ఞాపించు, ఈ క్షణంలోనే బయలుదేరుతాను అని అంది. ఇంకేముంది, అదృశ్య సేవకే తనకు కిటుకు చెప్పేసింది. తన ఒక్క ఆదరణ వాక్యం ఆ భూతాన్ని ఎంతలో వశం చేసుకుంది. అదృశ్య సేవకి నాతోరా అన్నాడు ప్రతాపుడు. అతని వెనకాలే అడుగుల చప్పుడు వినబడింది. కోట అవతల కాచుకున్న కుంటి కప్ప కంట పడటంతోనే ప్రతాపుడు, అదృశ్య సేవకి ఈ కప్ప నా ప్రాణమిత్రము, దీని కుంటి పోగొట్టు అని అన్నాడు. కప్ప కాలు చక్కబడి ఆనందంతో అది తైతక్కలాడింది. అదృశ్య సేవకి మమ్మల్ని అత్తవారింటికి చేర్చు అని అన్నాడు. మరుక్షణంలో వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అత్తగారు జరిగిన సంగతంతా విని ప్రతాపుడితో, నాయనా నీ మంచితనమే నీకు సమస్తాన్ని వశం చేస్తుంది, నీ మంచితనమే నా కూతుర్ని ఆకర్షించి నీకు భారీగా చేసింది, నువ్వు చూపిన దయా ఆదరణ ఇవే ఈ భూతాన్ని నీకు వశం చేశాయి, త్వరగా వెళ్ళు, మా పిల్ల ఆపదలో ఉంది, కాపాడుకో అని చెప్పింది. తరువాత ప్రతాపుడు, అదృశ్య సేవకి నన్ను ఊహానగరానికి చేర్చు అని అన్నాడు. అక్కడ చేరుకోవడంతోనే ప్రతాపుడు
తన భార్యను చెరలో ఉంచిన వక్ర బుద్ధితో, దుర్మార్గుడా, నువ్వు నా పట్ల తలపెట్టిన ద్రోహానికి క్షమాపణ కోరుకో, లేకుంటే అనేటంతలో రాజు, చూస్తారేమర్రా, వీణ్ణి చీరేయండి అని ఆజ్ఞాపించాడు. అదృశ్య సేవకి ఈ వీరులందరికీ తగినట్టుగా శాస్తి చేసి బుద్ధి చెప్పు అన్నాడు ప్రతాపుడు. అదృశ్య సేవకి ఆ వీరులందరి జుట్టు కలిపి ముడిపెట్టి ఆ ముడి దొరగబుచ్చుకొని దూరంగా ఒక చోట కూలవేసి వచ్చింది. వక్రబుద్ధి కత్తి తీసి ప్రతాపుడి మీదకి దుమికాడు. అదృశ్య సేవకి వీడి పనిపట్టు అన్నాడు ప్రతాపుడు. అందరూ చూస్తుండగా వక్రబుద్ధి తల క్రిందయ్యాడు. రెండు తాళ్ల ప్రమాణాన్ని పైకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వాణ్ణి అదృశ్య సేవకి వదిలేసింది. వక్రబుద్ధి తల 100 ముక్కలైంది. తర్వాత ప్రతాపుడు ఊహానగరానికి రాజయ్యాడు. దేవకన్య రాణి అయింది. సుఖంగా ఉన్నారు. అదృశ్య సేవకు ఉండనే ఉందిగా, ఇంకా వేరే సేనాధిపతి ఎందుకు? ఈ కథ రాసినవారు కెఎస్ రాజగోపాల్. కడప. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.